అండ్ మీ ఇండస్ట్రీ లైఫ్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, అంటే టూ షేడ్స్ ఉంటాయి సార్. ఒక హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది లైఫ్లో ఒక మనిషిలో. ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కానీ గుడ్ ఎక్స్పీరియన్స్ కానీ మాతో షేర్ చేసుకుంటారా? గుడ్ ఎక్స్పీరియన్సెస్ అంటే నేను ఏషియానెట్ అవార్డ్స్ జరిగింది అనమాట. 3 ఇయర్స్ నేను ఉన్నప్పుడు 3 ఇయర్స్ 3 అవార్డ్ ఫంక్షన్స్ జరిగాయి. ఆ మూడిట్లో నాకు అవార్డు వచ్చింది. ఫస్ట్ ఇయర్ వచ్చింది, సెకండ్ ఇయర్ వచ్చింది, థర్డ్ ఇయర్ వచ్చింది. ఫస్ట్ ఏమో బెస్ట్ న్యూ ఫేస్ వచ్చింది, నెక్స్ట్ మోస్ట్ పాపులర్ యాక్టర్ అని వచ్చింది, మూడోది కూడా మోస్ట్ పాపులర్ యాక్టర్ అని వచ్చింది మలయాళంలో. ఓకే, నాకు కొంచెం బాగా అనిపించింది. వేరే స్టేట్ నుంచి వచ్చాను కదా, వచ్చి అక్కడ అలా సాధించడం నాకు ఐ ఫెల్ గుడ్. ఇంకా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అంటారా, ఆ సీరియల్స్ ఎండ్ అయినప్పుడు ఐ ఫెల్ బ్యాడ్ అని చెప్పాను కదా. ఎండ్ అయినప్పుడు ఒక 1 మంత్ నేను మనిషిని కాలేదు. 1 మంత్ నాకు పెద్ద లోపల గుండెలో గాలివానలు ఉన్నాయన్నమాట. ఐ హ్యాడ్ స్టార్మ్స్ ఇన్ సైడ్ మై హార్ట్, వాజ్ నాట్ ఎట్ పీస్. యూజువల్ హ్యాపీ పర్సన్ అన్నాను అప్పుడు లేను. ఆ 1 మంత్ ఇలా ఉండడం, ఎవరో క్లోజ్ పర్సన్ చచ్చిపోతే ఎలా అనిపిస్తుంది అలా ఫీల్. ఎందుకంటే ఐ కెన్ నాట్ రిటర్న్ బ్యాక్ టు దట్, సో ఇట్స్ డెడ్ కదా. సో అలా ఒక ఫీల్, ఒక బెస్ట్ ఫ్రెండ్ చచ్చిపోతే ఎలా అనిపిస్తుంది అలాంటి ఫీల్లో ఉన్నాను. సో దట్ వాజ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇంకో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని మామూలుగా చెప్తున్నాను, ఐ జనరలీ డోంట్ కేర్ ఫర్ ఆల్ దిస్ మచ్ అని అంతలా గుర్తుపెట్టుకోను. ఒకసారి సత్తా అని ఒక సినిమా చేశాను, పెద్ద హిట్ అయిన సినిమా. హిట్ అయ్యి వి గాట్ నంది అవార్డ్ ఆల్సో ఫర్ దట్ ఫిలిం. మంచి మెసేజ్ వచ్చింది, ది ఫర్గాట్ టు కాల్ మీ ఫర్ ద అవార్డ్ ఫంక్షన్, మర్చిపోయారంట. ఐ ఫెల్ వెరీ బ్యాడ్ అండ్ లైక్ ఆ సత్తా ఆ సినిమా అంతా ఇట్ రైడ్స్ ఆన్ మై షోల్డర్స్ అనమాట. టోటల్ ఆ క్యారెక్టర్ ఇంత చేసి పిల్లలు కూడా అయ్యో మర్చిపోయాను సార్, సారీ సారీ ఇప్పుడు వస్తారా అని. నేను ఏంటి సగం ఫంక్షన్ జరుగుతుంటే ఫోన్ చేస్తే ఏమైంది అందేమని ఉంటాయి కదా ఇవాళ. అవును సాయి గారు అయ్యి మర్చిపోయాను మర్చిపోయాను, ఐ డింట్ గో, వెళ్ళలేదు కానీ ఐ ఫెల్ బ్యాడ్ చేయాలి మర్చిపోయారా అని. అలాంటి ఒకటి ఇన్సిడెంట్, ఇలాంటివి కొన్ని అనిపిస్తూ ఉంటాయి. నా సినిమా కదా అండ్ హీరో అండి, అలాంటప్పుడు దట్స్ ఇట్. ఇంకా అంతకంటే ఇంకా మాక్సిమం అన్ని గుడ్ ఎక్స్పీరియన్సెస్, గుడ్ ఎక్స్పీరియన్సెస్ అవే గుర్తుపెట్టుకోవాలి కూడా.